ఎల్లప్పుడూ బడుగుల పక్షాన నిలిచే ముఖ్యమంత్రి. రాష్ట్రాభివృద్ధిలో సారథ్యం వహిస్తూ విశాఖను ప్రపంచ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్న రథసారథి. రాష్ట్ర ప్రజల సంక్షేమమే సంకల్పంగా, అభివృద్ధే ఆయువు పట్టుగా, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు అనుక్షణం అండగా దండగా నిలుస్తూ ఇదే విశాఖలో ఇన్వెస్టర్స్ మీట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి. పీపుల్స్ చీఫ్ మినిస్టర్గా పిలుచుకునే మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా సాన్వీయంగా మనవి చేస్తున్నాం. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉంది. విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతూ మరింత మంచి జరిగిస్తూ విశాఖపట్నంలో ఒక ఆనిమత్యంగా నిలిచిపోయే ఒక మరో మంచి ప్రాజెక్టుకు ఈరోజు మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్తో ఒక మంచి 17 ఎకరాల విస్తీర్ణంలో దాదాపుగా 12-13 ఎకరాలు కేవలం ఒక మాల్ కోసమే, అంటే 12-13 ఎకరాలలో ఒక మాల్ అన్నది బహుశా చాలా ఇంత పెద్ద మాల్, ఇంత పెద్ద విస్తీర్ణంలో చాలా తక్కువ ప్రదేశాలలో మాత్రమే ఉంటుంది. ఇదే ఇనార్బిట్ మాల్ హైదరాబాదులో ఇదే రహేజా వాళ్ళు కట్టింది కూడా 7-8 ఎకరాలలో కడితే ఇక్కడ ఏకంగా 13 ఎకరాలలో విస్తీర్ణంలో ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్స్ ఈరోజు ఇక్కడ మనం ఫౌండేషన్ స్టోన్ వేస్తూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమానికి సాధ్యమయ్యేలా చేసినందుకు నీల్ రహేజాకు, అదే రకంగా వాళ్ళ సిఇఓ రజనీష్ మహాజన్కు, అదే రకంగా వాళ్ళ సిఓఓ శ్రావణ్ కుమార్ గారికి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా తరఫున కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ కడతా ఉన్న ఈ కార్యక్రమంలో దాదాపుగా ఈ మాల్ ఇక్కడ రావడంతో విశాఖపట్నం రూపురేఖలు కూడా మారడమే కాకుండా బిగ్గెస్ట్ మాల్ అండ్ ప్రాబబ్లీ ఈ సౌత్ ఇండియాను కూడా చెప్పొచ్చేమో, నాకు కరెక్ట్గా తెలియదు కానీ, బట్ నిజంగానే 13 ఎకరాలలో మాల్ వస్తూ ఉన్నా అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక్కడ ఇంత పెద్ద మాల్ ఇంత పెద్ద విస్తీర్ణంలో రావడంతో పాటు ఈ మాల్తో పాటు ఇక్కడ ఈ మాల్లో 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా ఈ 600 కోట్ల రూపాయలతో పాటు మరో 8,000 మందికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉద్యోగ అవకాశాలు కూడా ఈ మాల్ ద్వారా సాధ్యమయ్యే ఒక గొప్ప పరిస్థితికి కూడా ఈరోజు మనం ఫౌండేషన్ స్టోన్ వేశాం. ఈ 12-13 ఎకరాలలో మాల్ వచ్చిన తర్వాత ఇక బ్యాలెన్స్ 17 ఎకరాలకు గాను బ్యాలెన్స్ 4-5 ఎకరాలు ఏదైతే ఉంటుందో ఆ 4-5 ఎకరాలలో రాబోయే రోజుల్లో ఫేజ్ 2 కింద ఇక్కడ ఐటీ స్పేస్ కూడా 2.5 లక్షల ఎకరాల ఐటీ స్పేస్ కూడా క్రియేట్ చేయడానికి కూడా ఫేజ్ 2లో భాగంగా పెట్టుకున్నారు. అదే రకంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కన్వెన్షన్ సెంటర్ను కూడా ఇక్కడ కట్టేదానికి కూడా ఇక్కడే ఒక ప్రణాళిక కూడా చేశారు. వీటి అన్నిటి ద్వారా కూడా ఇంకా ఉద్యోగ అవకాశాలు ఇంకా మెరుగవుతాయి. 2.5 లక్షల SFTకి సంబంధించిన ఐటీ స్పేస్ రావడంతో కనీసం మరో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా అక్కడే ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ రాబోయే రోజుల్లో విశాఖపట్నాన్ని ఒక గ్లోబల్ చార్ట్లో పెట్టడంలో ఉపయోగ